మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డేవి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలని తప్పించుకోవడం కోసమే ఈ ధర్నాలు అంటూ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారా? నిజంగానే అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? ఏమంటారు? ఆయన ప్రకటించిన మాటలను బట్టి అదే కదా. నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు, ఏమని, తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో తనకు సమయం దొరకదని, తను లేచి నుంచుంటే అప్పుడు తనకు అవకాశం ఇస్తారు కాబట్టి అది ఇచ్చేదాకా వెళ్ళనట్టుగా, అది ఇచ్చేదాకా అక్కడ అసెంబ్లీ జరిగినప్పుడల్లా ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ పెడతానన్నట్టుగా చెప్పారు. నిన్న కూడా మనం చూసాము, 6 రోజులు సభ జరిగింది, 27 గంటలు చర్చించారు, నీకు 64 మంది మాట్లాడారు, 2 బిల్లులు ఆమోదించారు. ఏది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఫ్రీ శాండ్ పాలసీ కావచ్చు, మరి 32 క్వశ్చన్లు, వీటన్నిటిపైన జగన్ వెళ్ళుంటే మాట్లాడే పని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేచిన అయ్యన్న గారు కనుక మైక్ ఇవ్వలేదనుకో, అదొక వార్త, నాకు అవమానం జరిగిందనొచ్చు, దానివల్ల ఆయనకు సానుభూతి వచ్చే అవకాశం ఉంది. సభలో మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళనని వంకలు చెప్తూ ప్రెస్ మీట్ పెడతానంటే ప్రజల్లోకి అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఆయన గెలిపించింది ఎందుకు? ఇప్పుడు ఆయన ఒక రకంగా పులివెందుల ఓటర్ల తీర్పును అవమానిస్తున్నాడు. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన సభకు వెళ్ళాలా? ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దా? ఆయనతో పాటు 10 మంది ఉన్నారు ఇంకా. ఇప్పుడు తను వెళ్ళకపోగా వాళ్ళను కూడా వెళ్లకుండా చూస్తున్నారు. అందరినీ తీసుకుని ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి అంతకుముందు మనం చూసాం. గ్రౌండ్ వదిలిపెట్టి గేమ్ ఆడితే, గేమ్ ఎక్కడ ఆడాలా? గ్రౌండ్లో ఆడాలి. ఇప్పుడు మీరు మీకు ఆట స్థలం ఇచ్చారు, ఎవరిచ్చారు? జనం ఇచ్చారు. మిమ్మల్ని ఆడమని ఎక్కడికి పంపారు? అసెంబ్లీకి పంపిస్తే నేను ఆ గ్రౌండ్ వద్దు, ఆ గ్రౌండ్లో నేను ఆడను, నా గ్రౌండ్ వేరు అంటే. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి టిపికల్ యాటిట్యూడ్, ఆయన వింత ప్రవర్తన ప్రజల్లో ఈ పరిస్థితికి కారణమైందనమాట. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నారు, ఇవాళ బెంగళూరు వెళ్ళారు. ఏంటి బెంగళూరులో ఆయనకి ఏం పని? ఇప్పుడు గతంలో ఆయన ఇదే విమర్శలు చేశారు, ఏమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఈ రోజా, నాని, వీళ్ళందరూ కూడా ఏంటి, పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్రం, ఆయన ఉండేది హైదరాబాద్, చంద్రబాబు ఫ్యామిలీ వేరే రాష్ట్రం హైదరాబాద్, వీళ్ళందరినీ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అనేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? ఈ 50 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో 8 రోజులు ఉన్నాడు, పులివెందుల్లో 8 రోజులు ఉన్నాడు, అసలు ఎందుకు ఇలా తిరుగుతున్నారు? ఎక్కడ స్థిమితం లేకుండా 50 రోజులుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండరు, పులివెందులు వెళ్తే అక్కడ ముళ్ళ మీద ఉన్నట్టు 3 రోజులు ఉండి బెంగళూరు వెళ్ళిపోయారు, బెంగళూరు నుంచి మళ్ళా ఇటు, మళ్ళా బెంగళూరు, బెంగళూరు నుంచి ఢిల్లీ. ఇప్పుడు ఈ 4 రోజుల్లో 3 సార్లు బెంగళూరు వెళ్ళటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ఫ్యూచర్ ఏంటి, ఆయన పార్టీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు తనే చెప్తారు, ఏమని, నాకు 40% ఓట్లు వచ్చాయన్నారు. 40% ఓట్ బ్యాంక్ ఆయనకు ఉన్నప్పుడు 40% వర్క్ చేయాలి కదా, 40% వాయిస్ వినిపించాలి కదా. అక్కడ వాయిస్ వినిపించకుండా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన ప్రసంగించే పని, తను తన యొక్క వాదన వినిపించే పని, ఏంటి అవకాశం కోల్పోయాడు. ఫ్రీ శాండ్ పాలసీ పెట్టారు, ఉచిత ఇసుక, ఆయన మీద తీవ్రమైన నిందలు వేస్తున్నారు, లేకపోతే ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక ఇవాళ వీళ్ళు కొల్లగొట్టారు, 40,000 కోట్ల ఇసుక దోపిడీ చేశారు. వాళ్ళ శ్వేతపత్రాలు ఇచ్చారు, 7 శ్వేతపత్రాలు, వాటి మీద ప్రెస్ మీట్లో మాట్లాడితే ఉపయోగమా? ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ కూడా కొన్ని ఛానల్స్నే అనుమతించటం, ఈ ప్రెస్ మీట్లు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టలేదే. విమర్శలు ఎలా జగన్మోహన్ రెడ్డికి ఆయనే తెచ్చుకుంటున్నాడు అనేది, సభకు వెళ్తే చంద్రబాబు ఇలా చేశాడా, చంద్రబాబు దాకా ఎందుకు వీళ్ళ నాన్ చేశాడా, రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో టైగర్, మనం చూసాం ఆయన అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు
స్పీకర్గా ప్రతిభా భారతి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు వర్సెస్ రాజశేఖర్ రెడ్డి హోరా హోరీగా జరిగేది. హీరో వర్షిప్ ఎవరికి ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఎందుకు వచ్చింది? ఆ పోరాటం వల్ల వచ్చింది. తోటి రాష్ట్రం తెలంగాణలో ఏం జరుగుతోంది ఇవాళ? ఇవాళ హరీష్ రావు ఎలా మాట్లాడాడు సభలో? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హరీష్ రావు సభలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మరి ఆ పని ఎందుకు చేయలేకపోయాడు? అంటే తెలంగాణలో జరుగుతున్న ఆ హుందాతనం, ఆ చర్చ, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేకుండా పోయింది? జగన్మోహన్ రెడ్డికి ఇంకా వేరే శత్రువులు ఎవరు అవసరం లేదమ్మా. జగన్మోహన్ రెడ్డికి జగనే శత్రువు. ఏది ఇవాళ ఆయన విమర్శలు ఆయన కొని తెచ్చుకుంటున్నాడు. ప్రతిదీ తను అడుగు వేస్తే విమర్శ ఎందుకు తెచ్చుకోవటం? ఇవాళ చంద్రబాబు మరి మొన్న 3 ఏళ్ళు వెళ్ళాడు సభకి, 22 మందే ఆయనకింది, 22 మంది సభ్యులు అని చెప్పి వెళ్లకుండా ఆగాడా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకి వెళ్తా లేతే వెళ్ళను? ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో ఎవరన్నా రిట్ వేస్తారా? ప్రతిపక్ష హోదా కోసం ఈయన హైకోర్టులో రిట్ వేసాడు. ఇది జనం ఇచ్చే హోదా. జనం మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు మీరు ఫైట్ చేయాలి, ప్రజాభిమానం పొందాల. ఎందుకు ప్రజాభిమానాన్ని కోల్పోయాను అనే విచక్షణ అనే విశ్లేషణ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో ఆయన పార్టీలో లేకపోవడమే దురదృష్టం. సో అంటే మొత్తం మీద ఏమంటే శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు అనేది మనకు తెలిసిన సామెత. కానీ జగన్మోహన్ రెడ్డికి శత్రువు ఎక్కడో లేరు, తనకు తానే శత్రువు అంటారు. అతనిలోనే అతని శత్రువు, అతనిలోనే అతని శత్రువు ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.